Hi friends, namaste. Welcome back to our channel, Anna's Gallery. Friends, heroes, this video lo maavadikai mukkalu pachadi pellila season special instant mango pickle e vidhanga tayar cheyalo chupichabothunnanu. ఈ పచ్చడిని ఎప్పుడు తినాలి అనిపించినా ఇట్టే 5-5 నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ అసలు వేడి చేయనే చేయదు. సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఇన్స్టెంట్ మ్యాంగో పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ పచ్చడిని తయారు చేయడానికి ముందుగా 3 లేదా 4 లేత మామిడికాయలని తీసుకుంటారు. లేత మామిడికాయలు అంటే టెంకాయ అసలు ముదిరినే ముదిరదు. అయితే ఈ మామిడికాయల్ని శుభ్రంగా కడిగి ఈ విధంగా చిన్న సైజులో ముక్కల్ని కట్ చేసి పెట్టుకుంటారు. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ చిన్నగా తరిగిన అల్లం యాడ్ చేసుకుంటారు. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ ఉప్పును కూడా యాడ్ చేసుకుంటారు. వేసి వేళ్లతో ఈ విధంగా ముక్కలకి ఉప్పు బాగా పట్టే విధంగా బాగా కలుపుకుంటారు. ఇలా కలిపి కాసేపు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ ముక్కల్ని ఇలా పక్కన ఉంచి ఇప్పుడు ఒక పాన్లో 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని వేసి మెంతుల్ని చిన్న మంటలో పెట్టి ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మెంతుల్ని లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే లోపల వరకు వేగి మంచి సువాసన వస్తుంది. ఈ విధంగా వేగిన తర్వాత ఓ బ్లెండింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పౌడర్ చేసి పక్కన పెట్టుకుంటారు. ఇప్పుడు అదే పాన్లో 3-4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ మరిగాక ఆవాలు వేసి చిట్పట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిట్పట్లాడిన తర్వాత ఇందులోకి వెల్లుల్లి అలాగే ఎండుమిర్చి వేసుకుంటారు. వెల్లుల్లి ఎండుమిర్చి అనేది ఆప్షనల్, నచ్చితే వేసుకోవచ్చు. సో వేసి బాగా ఫ్రై చేసుకుంటారు. బాగా ఫ్రై అయ్యాక గుప్పెడు కరివేపాకును కూడా వేసి బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చకాయనంత వరకు చల్లార్చుకుంటారు. పోపు చల్లారేలోపు ఈ ఊరిన మామిడికాయ ముక్కల్ని ఓ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఇప్పుడు ఇందులోకి కారం 1 టేబుల్ స్పూన్తో యాడ్ చేసుకుంటారు. కారం కాస్త ఎక్కువగా ఇష్టపడేవారు ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ కూడా ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. అలాగే పౌడర్ చేసి పెట్టుకున్న ఈ మెంతు పొడిని కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి 1/2 టీ స్పూన్తో ఇంగువ అలాగే నిమ్మరసం 1/2 చెక్క వేసుకుంటారు. పుల్లటి మామిడికాయలైతే ఆల్రెడీ పులుపు ఉంటుంది కనుక ఈ నిమ్మరసాన్ని స్కిప్ చేసేయచ్చు. అయితే ఈ పచ్చడిని ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తుంటారు. కొద్దిగా స్వీట్గా ఇష్టపడేవారు తురిమిన బెల్లం కొద్దిగా యాడ్ చేసుకుంటారు. ఇందులో వేసే కారం పులుపు అంతా కూడా బ్యాలెన్స్ చేయడానికి బెల్లం యూజ్ అవుతుంది. సో ఇలా వేసి అంతా ముక్కలకి బాగా పట్టే విధంగా కింద వరకు కూడా బాగా మిక్స్ చేసేస్తారు. బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు గోరువెచ్చగాయన పోపును కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటారు. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకున్నట్టయితే ఈ పచ్చడి తయారైపోయినట్టే. అయితే వెంటనే తినాలి అనుకుంటే పెరుగన్నంలోకి ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలో తినాలి అనుకుంటే 1-7 గంటలు ఊరిన తర్వాత పచ్చడి ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ ఇన్స్టెంట్ మ్యాంగో పికల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో. ఇప్పుడు ఈ పచ్చడిని తడి తగలకుండా ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్లో లేదా జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ పచ్చడి సుమారుగా 1 వారం రోజుల వరకు చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే ఇంకొద్ది రోజులు స్టోర్ చేసుకోవచ్చు. సో అప్పుడప్పుడే వంట నేర్చుకునేవారు, పచ్చడిలు చేయడం చాలా కష్టమని భావించేవారు ఈ ఇన్స్టెంట్ మ్యాంగో పికిల్ని ఇట్టే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కమెంట్ సెక్షన్లో నాకు పింగ్ చేసినట్టయితే వెంటనే మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాను. ఇలాగే మరెన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాంగో పికల్ రెసిపీస్ చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ లింక్స్ అన్ని కూడా పేస్ట్ చేస్తాను, ఒకసారి విజిట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, సీ యూ.